కుయుక్తులకు మారుపేరైన చైనా నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతేడాది ప్రపంచమంతా కోవిడ్ తో సతమతం అవుతున్న వేళ భారత్ మాత్రం ఆ మహమ్మారిని సమర్థంగా నిలువరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన డ్రాగన్లు దొగ్గనిప్ప తీయాలని చూశారు. అందులో భాగంగానే భారతీయ విద్యుత్ వ్యవస్థలపై సైబర్ దాడులకు తెగబడ్డారు. అయితే ముంబై విషయంలో వారు పైచేయి సాధించడంతో కొద్ది గంటల పాటు విద్యుత్ కోతలతో వాణిజ్య నగరం ఇబ్బందులు పడినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ అనే అమెరికా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య గతేడాదిలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయాన ఆ దేశం నుంచి భారత్లోని విద్యుత్ వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఓ నివేదిక వెలుగులోకొచ్చింది. గత అక్టోబర్లో మహారాష్ట్రలో కోవిడ్ భీకర దాడి చేస్తున్న సమయంలో ముంబైలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైలు సర్వీసులతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇదంతా చేసింది చైనాకు చెందిన రెడ్ ఎకో అనే గ్రూపేనని సదరు నివేదికలో ఉంది. ఈ విషయం ఆటోమేటెడ్ నెట్వర్క్ అనలిస్టులు నిపుణులు చేసిన అధ్యయనంలో తేలిందని నివేదిక పేర్కొంది. గతేడాది జూన్లో లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ యోధులు అమరులైన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఆ సమయంలోనే భారత్లోని విద్యుత్ సరఫరా వ్యవస్థకు సంబంధించిన నెట్వర్క్లోకి చైనా మాల్వేర్ జొప్పించినట్లు అనలిస్టులు చెబుతున్నారు. అయితే అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ ద్వారా ఇది భారతీయ విద్యుత్ సరఫరా వ్యవస్థలోనికి వచ్చే ప్రయత్నం చేసిందన్నారు. అయితే రికార్డెడ్ ఫ్యూచర్ అందుకు అనుమతించలేదని చెప్పారు. రికార్డెడ్ ఫ్యూచర్ అనేది భారతీయ విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన కోడింగ్ లోకి వెళ్లకపోవడం వల్లే చైనా మాల్వేర్ కు భారతీయ నెట్వర్క్ పై దాడి చేసేందుకు కుదరలేదని నిపుణులు అంటున్నారు. 2020 మొదటి నుంచి చైనాకు చెందిన అనేక మాల్వేర్లు భారత్ కు చెందిన వివిధ సంస్థల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించినట్లు రెడ్ ఫ్యూచర్ కు చెందిన ఇన్సిక్ట్ గ్రూప్ గుర్తించింది. అయితే 2020 మధ్యలో షాడో కమాండ్ల ద్వారా భారత విద్యుత్ సరఫరా వ్యవస్థలోని సర్వర్లను కంట్రోల్ చేసేందుకు చైనా మాల్వేర్లు ప్రయత్నించినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ మిడ్ పాయింట్ కలెక్షన్ వెల్లడించింది. దేశంలోని 10 వరకు వేర్వేరు విద్యుత్ రంగ సంస్థలతో పాటు విద్యుత్ సరఫరా నియంత్రణ చేసే 5 సంస్థల్లో 4 సంస్థలను చైనా సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు 2 పోర్టులపై కూడా కుట్ర చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం కూడా ఉందని రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది. దేశంలోని 12 విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు చెందిన 21 ఐపీ చిరునామాలు అత్యంత రహస్య జాబితాలో ఉండగా వాటిని డ్రాగన్లు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పింది. అయితే ముంబైకి విద్యుత్ సరఫరా చేసే పాత్ఘలోని సరఫరా వ్యవస్థపై సమర్థంగా గత అక్టోబర్లో దాడి జరగడం వల్లే వాణిజ్య రాజధాని కొన్ని గంటల పాటు చీకట్లోనే ఉండిపోవలసి వచ్చిందని నిపుణులు అంటున్నారు.